దర్శక ధీరుడు రాజమౌళి ఏం చేసినా ఏం చేయబోయినా అందరూ ఆసక్తితో ఎదురు చూస్తుంటారు. ఆయన మేకింగ్ స్టైల్లో ఉన్న గొప్పతనం ఏంటి, అపజయం ఎరుగని ధీరుడిగా ఎలా పయనిస్తున్నారు, ఆ సంగతేంటో తెలుసుకుందాం. ప్రతి దర్శకుడు ప్రతిభావంతుడే, తనదైన ఊహా ప్రపంచం, సృజనాత్మకత ఉన్నవాళ్లే. కానీ 9వ సినిమాకే రాజమౌళిని పాన్ ఇండియా డైరెక్టర్ గా మలిచిన అంశాలేమిటి? మొదటి విషయం కథ. అది ఓ చందమామ కథంత సరళంగా ఉండాలి. ఆ కథను దాయడు. విడుదలకు ముందే, ఇంకా చెప్పాలంటే సినిమా ప్రారంభం సమయంలోనే ప్రేక్షకులకు మీడియాకు కథ చెప్పేస్తారు. 400 ఏళ్ల క్రితం నాటి ప్రేమికుల పునర్జన్మ కథ అని, మగతీర గురించి, హీరోని విలన్ని చంపేస్తే ఈగుగా పుట్టి పగ తీర్చుకుంటాడని ఈగ సినిమా గురించి, కొమరిం భీం అల్లూరి సీతారామరాజు ఉద్యమ వీరులుగా మారక ముందే కలిస్తే ఏమవుతుంది అని RRR గురించి ముందే చెప్పేశారు. ఇది రాజమౌళి మొదటి బిజినెస్ స్ట్రాటజీ. చాలా సినిమాలకు హైప్ క్రియేట్ చేస్తారు, ప్రేక్షకులు ఏదో ఊహించుకుంటారు, తీరా సినిమా వారి అంచనాలకు తగ్గట్లుగా లేకపోతే డిసప్పాయింట్మెంట్. అందుకే ఎమోషన్స్ ను ఎట్టి పరిస్థితుల్లో వదలరు. ఏ మహాభారతము, పాపులర్ కమర్షియల్ సినిమాను గుర్తుకొచ్చేలాగానే ఆ భావోద్వేగాలు కథలు ఉంటాయి. అవి ఒక ప్రాంతానికో ఒక వర్గానికో చెందినవి కాకుండా చూసుకుంటారు. స్క్రీన్ ప్లే ఈసీజీ గ్రాఫ్ లా ఉండాలని భావిస్తారు. కథనం పడుతూ లేస్తూ ఉండాలి. ఈసీజీ గ్రాఫ్ ఒకే గీతలా ఉంటే, పేషెంట్ ఎలా చచ్చిపోయినట్లు లెక్కో, కథనం కూడా ఫ్లాట్ గా సాగుతుంటే ఆ సినిమా చచ్చిపోయినట్లు అని రాజమౌళి భావిస్తారు. హీరోయిజం విషయానికొస్తే, హాలీవుడ్ హీరోలు చేసే సాహసాలన్నీ రాజమౌళి కథానాయకులు చేయాల్సిందే. కానీ అవి అసహజం అనిపించకుండా ఎమోషన్స్ బిల్డప్ చేస్తారు. ఏం చేస్తారు, ఎలా చేస్తారు, ఆయన ఎంచుకునే కథా నేపథ్యమే గ్రాండియర్ గా ఉంటుంది. కథను ఓ కొత్త నేపథ్యంలో చెబుతారు. సై రగ్బీ, సింహాద్రి కేరళ, విక్రమార్కుడు చెంబల్లోయ, మర్యాద రామన్న రాయలసీమ, బాహుబలి మాహిష్మతి, ఇలా ప్రతి సినిమాలో చూడొచ్చు. ఆడిటోరియం నోరు వెళ్లబెట్టేలా ఆలోచిస్తారు, అలా తీస్తారు. మార్కెటింగ్ స్ట్రాటజీ ఎలాంటిదో చూద్దాం. ఖర్చు పెట్టించడమే కాదు, దాన్ని రికవరీకి, లాభాలకు దారులు వెతుకుతారు. ఆ అన్వేషణలో భాగంగానే తెలుగు సినిమాను ఎల్లలు దాటించారు, కొత్త మార్కెట్ సృష్టించారు. కుటుంబ సభ్యులందరూ కూడా ఆయన టీం కావటం ఆయనకు దొరికిన మరో వరం. 24 గంటలు పనిచేస్తున్నప్పుడు ఒక్క క్షణమైనా ఫ్యామిలీ గుర్తొస్తుంది. తనతో పాటు అదో ఆనందం, ధైర్యం. వాళ్ళందరూ కూడా కాళ్లకి చేతులకు అడ్డం కాకుండా చేయూతగా నిలబడడం మరొక అదృష్టం. ఎదిగిన ఒదిగి ఉండే తత్వం. ఒంటరిగా ఉన్నప్పుడు రాజమౌళి తన ఘన విజయాలకు మీసాలు మెలేసుకుంటారేమో తెలియదు గాని, ఎప్పుడూ ఆయన వినయంగా మాట్లాడుతుంటారు. గర్వం తలకు ఎక్కినట్లు కూడా ఎక్కడా అనిపించదు. రాజమౌళి హీరోలను ఎలాంటి సింహాసనం మీద కూర్చోబెడతారంటే, రాజమౌళి సినిమా తర్వాత తదుపరి సినిమాల ఫలితాలు కూడా తేడా చేసేంత. కానీ రాజమౌళి దానికి కాంట్రాస్ట్ గా సక్సెస్ సాధిస్తుంటారు. మగతీరు తర్వాత తన మీద అంచనాలు తగ్గించడానికి అన్నట్లు మర్యాద రామన్న ఈగా తీశారు, తప్పితే బాహుబలి తీయలేదు. కానీ ఈసారి మాత్రం తన మీద తనే సవాల్ విసురుకున్నారు. బాహుబలిని మించేలా RRR తీశారు. ఆయన రికార్డును ఆయనే తిరగరాస్తే అదో కొత్త చరిత్ర అవుతుంది. తనదైన మేకింగ్ స్టైల్ తో ఆయన ఏం చేయబోతున్నా దాని మీద అందరిలోనూ ఆసక్తి నెలకొంది. Rainbow TV YouTube channel.